హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు శానిటైజర్ మార్కెట్లో దానికంటే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ గా ఉండేటటువంటి శానిటైజర్ని అది కూడా కేవలం ఒక రెండు రూపాయల్లోనే మీరు ఇంట్లో ఉండి ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను అయితే ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ముందుగా నేను దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని నేను మీకు చూపించబోతున్నాను సో చూడండి ఇది డెటాల్ లిక్విడ్ డెటాల్ లిక్విడ్ మరియు ఇది కలబంద చూసారు కదా వారు సో కలబంద సో కేవలం ఈ యొక్క రెండింటినే ఉపయోగించి నేను మీకు ఇప్పుడు శానిటైజర్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో చూడండి అయితే మీకు ముందుగా ఈ కలబంద గుజ్జును ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈజీ మెథడ్ ని నేను మీకు ముందుగా చూపిస్తాను చూడండి ఇలాంటి ఒకటి సో ఇది కూడా కలబందనే ఓకేనా సో ఇలాంటిది ఒకటి కలబంద తీసుకోండి ఈ విధంగా పెద్దగా ఉంటే గనక దీన్ని ఈ విధంగా ఆఫ్గా కట్ చేసుకోండి ముందుగా తర్వాత ఇక్కడ ముండ్లు ఉంటాయి చూడండి ఓకేనా సో ఈ ముండ్లు కుచ్చకుండా ముందుగా ఈ ముండ్లను తీసేయండి ఈ విధంగా సో ఈ విధంగా తీసేసిన తర్వాత ఇలా పెద్దగా గనక ఉంటే మీరు దీన్ని రెండు ముక్కలుగా మధ్యకు చీరండి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా చీరిన తర్వాత ఇది పైది ఏదైతే ఉందో ఈ పొట్టును ఈ విధంగా ఈజీగా తీసేయవచ్చు సో ఇలా తీసినటువంటి దీన్ని మీరు ఒక గిన్నెలో ఈ విధంగా స్పూన్ ఆధారంగా తీయండి చూడండి ఈ పైది తీసేసాం కదా ఇప్పుడు ఈ స్పూన్ ఆధారంగా అయితే ఈ స్పూన్ అనేది మీరు ఇలా కొద్దిగా కొచ్చగా ఉండేటటువంటిది తీసుకోండి ఓకేనా సో ఇలా ఉంటే మీకు ఈజీగా ఇది ఈ యొక్క గుజ్జును అనేది తీయడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా సో ఇంతే ఈజీగా మీరు ఈ కలబంద గుజ్జును తీసేయవచ్చు సో చూసారు కదా ఈ హాఫ్ ముక్కను తీసేయడం జరిగింది ఒకవేళ మీకు గనక ఈ విధంగా చిన్న సైజులో ఉంది అనుకోండి అంటే ఈ విధంగా చిన్న సైజులో ఉంది అనుకోండి సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా చూపిస్తాను సో ఇలా ఉన్నటువంటి దీన్ని ముందుగా నేను చెప్పినట్టుగా ఈ ముండ్లు ఉన్నాయి కదా ముండ్లను తీసేయండి ఈ విధంగా ముండ్లను తీసేసిన తర్వాత సో పైది ఏదైతే ఉందో పై తోలును తీసేయండి అదేవిధంగా సో ఇప్పుడు మళ్ళీ స్పూన్ ఆధారంగా దీన్ని ఇలా గీకినట్లయితే మీకు ఈ విధంగా గుజ్జు అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా వ్యూస్ సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఏదైతే కలబంద ఉందో దీన్ని ఇలాంటి పెద్ద సైజు ఉన్నటువంటిది తీసుకోండి పూర్తిగా తీసుకొని ఈ విధంగా మీరు ఈ గుజ్జును తీసి మీరు ఏం చేస్తారు అంటే దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది చూడండి చూపిస్తాను అది కూడా సో ఈ విధంగా గ్రైండ్ చేయడం అనేది జరిగింది ఏదైతే ఈ గుజ్జు ఉందో ఈ గుజ్జును ఈ విధంగా మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి ఓకేనా గ్రైండ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు చూపిస్తాను దీన్ని మనము శానిటైజర్ చేయడానికి ఏ విధంగానో చూడండి అయితే ఒక ఈ గుజ్జును ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను సో దీన్ని ఒక బోల్లో ఎత్తడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు నేను మీకు దీని యొక్క మోతాదును చూపిస్తాను అంటే ఎక్కువ తక్కువ ప్రాబ్లం లేదు తయారు చేసుకోవచ్చు ఒక థర్టీ ఎంఎల్ అంటే ఆరు టీ స్పూన్లుగా దీన్ని తీసుకోండి చూసారు కదా ఒక ఆరు టీ స్పూన్లు అంటే థర్టీ ఎంఎల్ ఈ యొక్క గుజ్జు రసాన్ని తీసుకోవడం జరిగింది కలబంద గుజ్జు రసం ఇప్పుడు ఇందులో మీరు ఈ యొక్క డెటాల్ లిక్విడ్ ఉంది కదా ఈ డెటాల్ లిక్విడ్ ని ఒక హాఫ్ టీ స్పూన్ చూడండి హాఫ్ టీ స్పూన్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ సరిపోతుంది అవసరం అనుకుంటే మీరు ఫైవ్ ఎంఎల్ కూడా ఇందులో పోయవచ్చు ఓకేనా ఫైవ్ ఎంఎల్ అంటే వన్ టీ స్పూన్ సో ఈ విధంగా పోసేసి దీన్ని బాగా మిక్స్ చేయండి ఇలా బాగా కలిసేలా మిక్స్ చేయండి ఇందులో మీరు వాటర్ని కలపడం లేదు సో అది గమనించాలా ఈ గుజ్జే ఈ విధంగా రసంలాగా కావడం అనేది జరిగింది సో ఒక టూ త్రీ మినిట్స్ మీరు మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేశారంటే ఈ విధంగా కావడం జరుగుతుంది సో ఇలా బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసినటువంటి దీన్ని మీరు ఇప్పుడు ఏదైనా మీకు ఇలాంటిది ఏదైనా మీకు ఇలాంటిది కనుక అవైలబుల్గా ఉంటే తీసుకోండి సో ఇప్పుడు దీంట్లో మీరు ఈ యొక్క తయారు చేసుకున్నటువంటి దీన్ని ఇందులో పోసేయండి సో చూసారు కదా సో ఈ విధంగా పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయండి మళ్ళీ ఒకసారి బాగా ఊపండి ఓకే సో మీ యొక్క శానిటైజర్ అనేది తయారు కావడం జరిగింది ఇప్పుడు నేను ఏదైతే మోతాదు చెప్పానో మీరు అవసరాన్ని బట్టి మీరు ఎక్కువగా తయారు చేసుకోవచ్చు ఇందులో మీకు ఎటువంటి ఖర్చు అనేది లేదు రూపాయి ఖర్చు అనేది కూడా లేదు కేవలం మీరు ఈ డేటాల్కు సంబంధించి అది కూడా ఇది చూడండి ఇంత పెద్ద బాటిల్ మీకు వన్ సిక్స్టీ రూపీస్లోనే దొరుకుతుంది అంటే దీనికి కూడా కాస్ట్ అనేది ఎక్కువగా ఉండదు సో మీకు మార్కెట్లో ఈ శానిటైజర్ దొరకట్లేదు అని బాధపడే అవసరం లేదు ఎక్కువ రేటు ఉంది అని కూడా బాధపడే అవసరం లేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ చూపించినటువంటి ఈ శానిటైజర్ అనేది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది చూడండి ఇది కాస్ట్ అంతే సరిపోతుంది ఎక్కువ ఏమీ కూడా అవసరం లేదు సో ఇది మీకు ఎంతలా పనిచేస్తుంది అంటే చూపిస్తాను దీన్ని ఎక్కువగా రాకడం వల్ల చూడండి ఇది ఎక్కువగా రాకడం వల్ల చేతులకు ఎనకడం జరుగుతుంది ఇప్పుడు మీరు దేన్ని తాకినా కూడా అంటే మీరు ఎటువంటి పదార్థాన్ని తాకినా కూడా మీకు వైరస్ అనేది సోకడం జరగదు సో అంత చాలా బాగా ఎఫర్టువ్గా ఇది పనిచేయడం జరుగుతుంది సో మీరు ఎప్పుడైతే భోజనానికి వెళ్తారో అంటే ఏదైనా వస్తువు తినడానికి వెళ్తారో అప్పుడు ఈ చేతుల్ని మీరు ఏదైనా సోప్ తోటి కడిగేసుకోండి సో అలా కడిగేసుకొని వస్తువులను తినడానికి ముట్టండి ఓకేనా అయితే ఇంకో విషయం ఏంటంటే నేను మీకు ఇది చూపించాను కదా సో ఇలాంటి శానిటైజర్నే ఇంకా చాలా రకాలుగా అంటే ఇంకా రెండు మూడు రకాలుగా శానిటైజర్లను వేరే వేరే పదార్థాలను ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు సో అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను నా యొక్క ఛానల్లో సో మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ